బాలు కొంత చీకటిగా ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటాడు. అమ్మా, ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది, అన్ని పాత సామాన్లున్నాయి అని అంటూ బాలు దేనికోసమో వెతుకుతూ ఉండగా ఒక ఏసీ కనబడుతుంది. అబ్బా, ఏసీ ఉంది ఇక్కడ, దీనిని బయటికి తీసుకెళ్తే ఎండల నుంచి కొంత ఊరట పొందొచ్చు అని ఆ ఏసీని బయటికి లాగడానికని ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా లాగలేకపోతాడు. అంతలో బాలుకి ఏవో మాటలు వినిపిస్తాయి. అమ్మా, ఈ గదికి తాళం వేసి రహస్యంగా ఉంచుతారు, నేను లోపలున్నది చూసుకోకుండా బయట నుంచి తాళం వేశారంటే నేను ఇందులోనే బందీ అయిపోవాల్సి వస్తుంది అని బయటికి పరుగులు తీస్తాడు. అలా బయటికి వెళ్ళగానే ఏమీ తెలియనట్టు ఆ గదికి తాళం వేసి తల్లి దగ్గరికి వెళ్తాడు. ఒళ్ళంతా చెమట పట్టున్న బాలుని చూసిన రాణి, ఏమైందిరా ఈ చెమటలేంటి, ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది, ఎక్కడున్నావు? అమ్మా, ఇంట్లో ఇంతలా వేడుందేంటమ్మా, ఒక్క నిమిషం కూడా చెమటలు పట్టకుండా ఉండడం లేదు. ఎండాకాలం వేడుండకుండా చల్ల చల్లగా చలుంటుందరా, అయినా వర్షం పడితే వర్షం బురద అంటావు, చలికాలం రాగానే రగ్గుల మీద రగ్గులు కప్పుకుని పడుకున్నవాడు లేవకుండా పడుకుంటావు. ఎండాకాలం మొదలైందో లేదు వేడి ఎండ అని రాగాలు తీస్తావు. ఇంక నువ్వెప్పుడ్రా ఏ వంకలు పెట్టుకుండా ఉండేది? అక్క, నువ్వు ఇన్ని నీతులు చెప్తున్నావులే కానీ నువ్వు అన్నింటికీ తట్టుకోగలవా, అది మాత్రం చెప్పు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ నాన్న వీరా వస్తాడు. ఏరా, ఏంట్రా గోళ, ఇంట్లో పొద్దు పొద్దున్నే ఎండలు ఎక్కువగా ఉన్నాయని పిల్లలు మాట్లాడుకుంటున్నారండి అంతే. అవునా, నేను మొన్న ఆడుకున్నప్పుడు మీరెప్పుడు తాళం వేసి ఉంచుతారు కదా ఆ చిన్న గదిలోకి బాలు పోతే తీసుకొద్దామని ఇల్లంతా వెతికి తాళం చెవి సంపాదించి ఆ చిన్న గదిలోకి వెళ్ళాను. అందులో చాలా సామాన్లున్నాయి కదా నాన్న, వాటిని బయటికి తీసుకురావాలని ప్రయత్నించాను కానీ నా వల్ల కక్క వదిలేశాను. అందులో ఏసీ కూడా ఉంది నాన్న, ముఖ్యంగా దానికోసమే ప్రయత్నించాను అని బాలు అనగాని వీరా కోపంతో, ఎన్నిసార్లు చెప్పాన్రా మీకు ఆ గది వైపుకు వెళ్ళొద్దని, దానికి తాళం వేసిందంటే అందులోకి వెళ్ళకూడదనే కదా, అయినా ఎందుకు వెళ్ళవు? అయ్యో, చిన్నపిల్లాడండి వాడు, వాడి మీద అంతలా అరుస్తారేంటి. అయినా నేను ఎన్నోసార్లు అడగాలని అనుకున్నాను, ఏముంది ఆ గదిలో? నేనిప్పుడే ఆ గదిలోకి వెళ్ళి తీరుతాను, ఏం చేస్తారో చూస్తాను అనని కాని బాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి గది తాళం తీసుకుని వస్తాడు. వీరా ఎంత చెప్తున్నా వినకుండా గది తలుపు తీయడానికని వెళ్తారు ముగ్గురు. తలుపు తీసి చూడగా అందులో చాలా రకాల సామాన్లున్నాయి. ఏంటండి ఇవన్నీ, మీరు అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇవన్నీ ఇక్కడ దాచిపెడుతున్నారు? నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను రాణి, పాత వస్తువులు దొరికితే వాటికి బయట మార్కెట్లో చాలా ధర పలుకుతుందని చెప్పారు, అందుకే ఎక్కడెక్కడి నుంచో పాత సామాన్లన్నీ తీసుకొనొచ్చి ఇదిగో ఇక్కడ దాచిపెడుతున్నాను, సరైన ధర పలికినప్పుడు అమ్మడానికని చూస్తున్నాను, ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు రాణి. మీకేమన్నా పిచ్చి పట్టిందా అండి, ఇలాంటివి ఎన్నో పుకార్లు వస్తుంటాయి, ఇలాంటి పుకార్లని నమ్మి ఎంతమంది వాళ్ళ సమయాన్ని డబ్బుని వృధా చేసుకుంటున్నారు, ఇంకొంతమంది అయితే ప్రాణాలే కోల్పోతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇలానే చేస్తున్నారంటే మీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అమ్మా, ఇదేనమ్మా ఏసీ నేను చెప్పింది, దీన్ని తీసుకెళ్దామా అమ్మా? వద్దు వద్దు, నేను కొన్న వాటన్నిట్లో ఇదే తక్కువ ధర, దాన్ని ఇంకా చాలా ఎక్కువ ధరకు అమ్మాలి. ఆపండి మీ పిచ్చి, రారా బాలు అని కీర్తి బాలు రాణి కలిసి ఏసీని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. బాలు కీర్తి ఇద్దరు ఎంతో కష్టపడి ఏసీని గోడకు పెట్టేస్తారు. అమ్మా, నువ్వు ఆన్ చెయ్యమ్మా, ఎలాగైనా సరే ఈ రోజునుండి ఏసీ కింద ఉండాల్సిందే, లేకుంటే ఎండలకు తట్టుకోలేకుండా ఉన్నా అని బాలు కీర్తి ఏసీ కింద కూర్చుండగా రాణి ఏసీ ఆన్ చేస్తుంది. బాలు కీర్తి మీద ఏదో పడినట్టు అనిపిస్తుంది. ఏయ్, ఎవర్రాది, ఇంటి ముందున్న మామిడికాయల కోసం రాళ్లతో కొట్టేది, ఇంట్లో ఉన్న మనుషులకి తగులుతున్నాయి. తమ్ముడు, సాధారణ రాళ్లతో కూడా కాదురా, రెండు రంగు రాళ్లతో కొట్టారా, ఎవరో పద, ఎవరో చూద్దాం పద. మనం వెళ్తే వింటారా అక్క,
నాన్నకి చెప్దాం అని వెనక్కి తిరిగి చూసేసరికి వీరారాణి ఏసీ నుంచి పడిపోయిన బంగారు నాణాలని వజ్రాలని ఏడుతూ ఉంటారు. అమ్మా, ఏంటమ్మా ఇవన్నీ, ఇవన్నీ ఎక్కడివి అని వాటిని చూస్తూ ఉండగా ఏసీ నుంచి వజ్రాలు, బంగారు నాణాలు, డబ్బులు పడుతూ ఉంటాయి. చూడండి, నేనొక మాయా ఏసీని. నాకు చాలా డబ్బు, బంగారం, వజ్రాలు ఇవ్వగలిగే శక్తి ఉంది. మీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని నేను గమనించాను. అందుకే ఇలా అన్నీ ఇచ్చాను మీకు. మీ నాన్న విషయానికొస్తే ఆయన అత్యాశతో కాదు. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా డబ్బులు మిమ్మల్ని పోషించగలిగేంత సంపాదించలేకపోతున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో పాత వస్తువులమ్మితే చాలా డబ్బులొస్తాయని ఎవరో చెప్పడంతో ఇలా చేశాడే తప్ప మీ నాన్నకి ఇలా చేయడంలో మరి ఏ ఇతర దురుద్దేశం లేదు అని చెప్తుంది మాయా ఏసి. చాలా చాలా ధన్యవాదాలు మాయా ఏసీ నీకు. ఇంకొక విషయం, మీ పరిస్థితిని బట్టి నేనే మీకు సహాయం చేస్తాను తప్ప మీరెప్పుడైనా నన్ను డబ్బులు కానీ ఇంకా ఏ సహాయం కానీ అడిగినా కూడా నేను మాయమైపోతాను. మాకింకా ఏ సహాయం వద్దు, ఏసీ నుంచి చల్లగా గాలిస్తే చాలు. ప్లీజ్ మాయా ఏసీ, నువ్వు గాలి కాకుండా ఎంత డబ్బిచ్చినా వృధాని. ఎండలకు చచ్చిపోయేలా ఉన్నాం. పిచ్చిబాలు, నీ అమాయకత్వం చూసి నాకు ముచ్చటేస్తుంది అని ఏసీ చల్లని గాలిని ఇవ్వడం మొదలు పెడుతుంది. కొంతసేపటి తర్వాత బాలు మాయా మామిడి చెట్టు దగ్గరికెళ్ళి కాలక్షేపం చేస్తూ ఉంటాడు. బాలు, నువ్వు ఒంటరిగా వచ్చావే, కీర్తిని తీసుకురాలేదా? కీర్తికేమైంది? అక్కకి ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, అందుకే అక్క రాలేదు. లేదంటే రోజులాగానే ఈరోజు కూడా వచ్చేదే కదా. అయ్యయ్యో, అవునా? సరే, ఒక పని చెయ్యి, నా చెట్టు నుండి రెండు ఆకుల్ని తెంపుకొని మాయా మామిడికాయ దగ్గరికి తీసుకునెళ్ళి తన కానించి పట్టుకు. మాయా మామిడికాయ తన మంత్రశక్తులతో ఆ ఆకుల్ని ఔషధ ఆకులుగా మారుస్తుంది. వాటిని తీసుకెళ్లి రసం చేసి కీర్తికి తాగించు. దాంతో కీర్తి జ్వరం తగ్గిపోతుంది. తరువాత కీర్తిని ఇక్కడికి తీసుకురావా. కీర్తి రోజూ వచ్చి ఈరోజు రాకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఉంది నాకు అనంటుంది మాయా చెట్టు. బాలు మాయా చెట్టు చెప్పినట్టుగానే రెండు ఆకుల్ని తెప్పి మాయా మామిడికాయకి ఆనించి పట్టుకుంటాడు. తరువాత ఆ ఆకులు ఔషధ ఆకులుగా మారిపోగానే వాటిని తీసుకెళ్లి కీర్తి దగ్గరికి వెళ్తాడు. మాయా చెట్టు ఎలా అయితే చెప్పిందో అలానే చేసి కీర్తికి ఆకురసం తాగిస్తాడు బాలు. పక్కనే ఉన్న సరోజ బాలుతో, హరే బాలు, ఏం చేస్తున్నావురా? మీ అమ్మా నాన్న డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళారా? ఇలాంటి సమయాల్లో ఏదో పసిరిపోసి దాని రోగాన్ని ఇంకా ఎక్కువ చేయకు. ఇది ఏదో ఆకురసం కాదు, మాయా చెట్టిచ్చిన ఔషధ ఆకులు. మాయా చెట్టు ఎప్పుడూ తప్పయ్యేలా ఏ పని చెయ్యదు. ఈ ఆకుల్ని మాయా చెట్టే అక్క రోగం తగ్గుతుందని చెప్పి ఇచ్చిందంటే ఖచ్చితంగా తగ్గుతుంది అని ఆకురసాన్ని కీర్తి నోట్లో పోస్తాడు. కొంతసేపటి తర్వాత కీర్తి లేచి కూర్చుంటుంది. అప్పుడే కీర్తి తండ్రి రాఘవ డాక్టర్ని తీసుకునొస్తాడు. కీర్తి సాధారణంగానే ఉన్న డాక్టర్ రాఘవతో, ఏంటి, కీర్తికి జ్వరం వచ్చింది అని, అస్సలు లేవలేకపోతుంది అని చెప్పి నన్నొక్క నిమిషం కూడా ఊపిరాడనివ్వకుండా ఆదరాబాదరాగా పట్టుకొనొచ్చావు. ఇక్కడ చూస్తే కీర్తి చాలా సంతోషంగా ఉంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది డాక్టర్. నేను మీ దగ్గరకు వచ్చే సమయానికి కీర్తి లేవలేని స్థితిలో, మాట కూడా రాకుండా ఉంది. ఇంతలోనే ఇంత హుషారు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నాన్నా, బాలు మాయా చెట్టిచ్చిన ఔషధ ఆకుల రసం పోసిన తర్వాత కొద్దిసేపట్లోనే నేను సాధారణంగా అయిపోయాను. ఆకురసంతో సాధారణంగా అయిపోయావా? నువ్వు చెప్పే కట్టుకథ మేం నమ్మాలా? స్కూల్కి పోకుండా ఉండడం కోసం ఆడిన నాటకం ఇది రాఘవ గారు. స్కూల్ టైం అయిపోయింది కదా, అందుకే నాటకాన్ని ముగించారు. నాటకం కాదండి, నేను నా కళ్ళతో చూశాను. బాలు ఆకురసం పోసిన కొద్ది నిమిషాల్లోనే కీర్తి ఆరోగ్యం బాగయింది. తర్వాత డాక్టర్ సరోజ బాలుని మాయా చెట్టు ఎక్కడుందో అడిగి తెలుసుకుంటారు. అలా మాయా చెట్టు గురించి ఊరంతా తెలిసిపోతుంది. వాళ్ళకే అవసరం వచ్చినా మాయా చెట్టు దగ్గరికే పోతూ ఉంటారు అందరూ. ఈ మాయా చెట్టు ఎవరికి ఏ రోగం వచ్చినా ఆకు పసరిచ్చి తగ్గిస్తుంది. క్షణాల్లో వ్యాధి తగ్గుతూ ఉండడంతో
అందరూ ఏ చిన్న రోగం వచ్చినా మాయా చెట్టు దగ్గరికి వెళ్లడం, ఆకుమంది అడగడం, రోగం నయం చేసుకోవడం ఇలా చేస్తుండటంతో నాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుని ఒకరోజు డాక్టర్ ఒంటరిగా మాయా చెట్టు దగ్గరికి వెళ్తాడు. మాయా చెట్టు, నీకిన్ని మాయాశక్తులు రావడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? అసలు ఇన్ని మాయాశక్తులు నీకెలా వచ్చాయి? నువ్వు నన్ను మాయా చెట్టు అని పిలుస్తున్నావు చూడు. అలా నన్ను కొన్ని సంవత్సరాల క్రితం పిలిచేవారు. ఇప్పుడు నా దగ్గర మాయాశక్తులేమీ లేవు. నా మాయాశక్తులన్నీ నా పిల్లలకిచ్చేసి నేను విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నాను. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నా పిల్లలు చూసుకునేవారు. వాటిల్లో ఒకటి బాలు చేసిన అల్లరి పని వల్ల చనిపోయింది. ఇప్పుడు వీడే చూసుకుంటున్నాడు. అయితే నీ దగ్గర ఏ మాయాశక్తులు లేవంటావు, అంతా ఈ మామిడికాయ చేతుల్లోనే ఉందంటావు. అప్పుడు ఈ మాయా మామిడికాయే లేకుంటే నువ్వున్నా లేకున్నా ఒకటే కదా అని మాయా మామిడికాయని నరికి కింద పడేసి ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉంటే అప్పుడే బాలు అనుకోకుండా అక్కడికొస్తాడు. బాలు అది చూసి చాలా బాధపడతాడు. ఊరి వాళ్లలో వెంకన్న అనే ఒక వ్యక్తి వచ్చి, డాక్టర్ డాక్టర్ మొత్తానికి సాధించావు, నీకు ఈ మాయా చెట్టు మీద పగ తీరింది. నాకేమో మాయా చెట్టు కలప కావాలి, ఒకే పనితో ఇద్దరికి లాభం. భలే చేశావు డాక్టర్ అని చెట్టుని కూడా మిషన్తో కోయడానికి సిద్ధమవుతాడు వెంకన్న. మాయా చెట్టుని నరుకుతున్నారని తెలుసుకున్న బాలు తన లోపల ఉన్న బాధనంతా దిగమింగుకొని వెంకన్న చేతిలో ఉన్న కోత మిషన్ని లాక్కోడానికని ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా అయిపోతుంది. వెంకన్న చెట్టుని కొయ్యడం మొదలు పెడతాడు. ఏయ్ కొయ్యకండ్రా, చెట్టంటే తల్లితో సమానంరా, వద్దురా. బాలు, ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్విక్కడి నుండి వెళ్ళిపో. నా తల్లిని కాదని నేనెలా వెళ్ళగలను? డాక్టర్ వచ్చి బాలుని వెనక నుండి తన్నుతాడు. దాంతో బాలు నేరుగా వెళ్ళి మాయా కోత మిషన్ మీద పడిపోతాడు. దాంతో బాలు ప్రాణం అక్కడికక్కడే పోతుంది. నా ఇద్దరు కొడుకుల్లో ఒక్కరు కూడా ఇప్పుడు లేరు. నన్ను తల్లిలా చూసుకుంటున్న బాలు ఇప్పుడు నా కళ్ళ ముందే చనిపోయాడు. ఇందరి చావులు కళ్ళ ముందు చూస్తూ నేను బ్రతికుండి సాధించేది ఏముంది, ఇక ఈ జీవితం నాకొద్దు అని చెట్టు తనంతటి తానుగా కూలిపోతుంది. అంత పెద్ద చెట్టు కూలిపోవడంతో వెంకన్న మరియు డాక్టర్ కూడా ఆ చెట్టు కిందే పడిపోయి చనిపోతారు.